జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో రచ్చరచ్చ జరిగింది. ఆర్టికల్ 370 రద్దుపై అసెంబ్లీలో వివాదం తలెత్తింది. బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో రచ్చ మొదలైంది. ఆర్టికల్ 370 రద్దుపై అసెంబ్లీలో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యుల మధ్య ఘర్షణ మొదలైంది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీలో రచ్చరచ్చ జరిగింది. ఆర్టికల్ 370 రద్దుపై అసెంబ్లీలో వివాదం తలెత్తింది. బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యుల మధ్య ఘర్షణ మొదలైంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో రచ్చ మొదలైంది. ఆర్టికల్ 370 రద్దుపై అసెంబ్లీలో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో రచ్చరచ్చ జరిగింది. ఆర్టికల్ 370 రద్దుపై అసెంబ్లీలో వివాదం తలెత్తినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ ని అడిగి తెలుసుకుందాం. అశోక్ చెప్పండి, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఏం జరిగింది? ఆర్టికల్ 370 రద్దుపై అసెంబ్లీలో వివాదం ఎందుకు చోటు చేసుకుంది? కారణాలు ఏంటి? జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు నుంచి తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజే దశాబసగా జరిగింది అసెంబ్లీ సమావేశాలు. ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరించిన ఎమ్మెల్యే ఖర్షిద్ అహ్మద్ షేక్ బ్యానర్ ను ప్రదర్శించడమే ఈ దాడికి ప్రధాన కారణమని ఇరుపక్షాలు అటు కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విధంగా బీజేపీ నాయకులు బీజేపీ ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. సో దానికి సంబంధించి ఖుర్షీద్ అహ్మద్ చేసిన పనిపైన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ అభ్యంతరం తెలపగా అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు దాడులు జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. సో ఎమ్మెల్యేలంతా ఒకరిపై ఒకరు మరొకరు పిడుగుతులతో దాడులు చేసుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీలు జాతి వ్యతిరేక శక్తులుగా ఆశ్రయిస్తున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర పైన ఆరోపిస్తారు. సో కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపిందని ఉగ్రవాదంతో చేయి కలిపిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఏదైతే నిన్న అసెంబ్లీకి ముందే ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారో అందులో దీనిపైన చర్చ జరపాలి, 370 రద్దు పునరుద్ధరించేందుకు అన్ని అవకాశాలు కల్పించాలంటూ ప్రపోజల్ పెట్టారు. దాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకించారు. సో ఈ రోజు ఏదైతే సుందర్ చౌదరి డిప్యూటీ సీఎం గా ఉన్నారో 2019లో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో దీన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. సో అప్పటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. తాజాగా ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కలయికతో ప్రభుత్వం ఏర్పాటైంది. సో దీని తర్వాత ఇప్పుడు 370 పునరుద్ధరించేందుకు వాళ్ళు ప్రతిపాదన చేయడం, సో దీన్ని బీజేపీ వ్యతిరేకించడం, నిర్వాహకాలు అసెంబ్లీలో దాడులు చేసుకుని మా దీన్ని దీనిపైన కొంతమంది ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అశోక్. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆర్టికల్ 370 పై ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ సభలో బ్యానర్ను ప్రదర్శించగా ప్రతిపక్ష నేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో రచ్చ మొదలైంది. ఆర్టికల్ 370 రద్దుపై అసెంబ్లీలో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యుల మధ్య ఘర్షణ మొదలైంది.